ఇప్పటి వరకు అయితే కీలక నేతలు అయితే ఎవరు రాలేదు. కొంతమంది కార్యకర్తలు వాళ్ళ అభిమానులు వచ్చినప్పటికీ లోపలికి ఈ వెళ్ళనివ్వకపోవడంతో వాళ్ళు బయటనే ఉండి ఇప్పుడే వాళ్ళు వెళ్ళారు అనమాట. అంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక ఎవరినైనా లోపలికి రానిస్తాము. అటు అడ్వకేట్ కి సంబంధించిన వాళ్ళు కూడా, అంటే ఎవరైతే లీగల్ టీమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా లోపలికి రానివ్వట్లేదు. మొత్తం మీద కూడా ఇక్కడ చాలా వరకు వాహనాలు అయితే ఉన్నాయి, కానీ ఈ ఎవరిని కూడా లోపలికి, అంటే కవిత మొత్తం కూడా ఇప్పటికే 3-4 గంటలు కావస్తుంది లోపల, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది ఈడీతో. ఓ ప్రస్తుతానికైతే బయటికైతే లోపల నుంచి బయటికి కావచ్చు, బయట నుంచి లోపలికి కావచ్చు, ఇంట్లోకి ఎవరిని కూడా రాణిస్తలేరు అని చెప్పుకోవచ్చు సచిన్. దివ్య, ముఖ్యంగా అక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్న పరిస్థితి, అంటే ఇప్పుడు లాయర్లు చెప్తుంది ఏంటంటే, ముఖ్యంగా లోపలికి మాకు అనుమతి ఇస్తేనే ఇన్ఫర్మేషన్ మాకు డీటెయిల్గా తెలిసే అవకాశం ఉందని చెప్పి. సో ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కవిత తరపు? లాయర్లు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు, ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తోంది? అధికారులు ఏమైనా మాట్లాడుతున్నారు అక్కడ? వాళ్ళు ఒక పేపర్స్తో వచ్చినప్పటికీ కూడా, అంటే లోపలికి మాత్రం వాచ్మెన్, అక్కడ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే లోపలికి ఎవరిని అనుమతించొద్దని ఈడీ అక్కడ ఆదేశాలు జారీ చేయడంతో ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. దాని వల్ల ఇక్కడున్న అడ్వకేట్స్ కూడా చెప్తుంది ఏంటంటే, మా దగ్గర ఇప్పటికీ ప్రస్తుతానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అంటే ఛార్జ్షీట్తో వచ్చారు అని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు నిజం అనేది కూడా మాకు తెలియదు. ప్రస్తుతానికైతే మేము అక్కడ మొత్తం కూడా దర్యాప్తు ఏదైతే జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ అది పూర్తయ్యి మమ్మల్ని లోపలికి రానిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా మేము కవితతో కూడా మాట్లాడలేదు. సో తనతో మాట్లాడిన తర్వాతకే మాకు ఏంటిది అసలు ఎందుకు ఏం జరిగింది అనేది అయితే ఖచ్చితంగా తెలుస్తుందని చెప్తున్నారు అడ్వకేట్స్. రైట్ రైట్ దివ్య, మీరు ఒకసారి లైన్లో ఉండండి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. విజువల్స్లో మీరు చూస్తున్నారు కవిత ఇంటి దగ్గర తాజా పరిస్థితి, అది భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈడీ అధికారులు, ఈడీ అలాగే ఐటీ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు కవితకు సంబంధించి ఈడీ విచారణ ఢిల్లీలో, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, విచారణకు వెళ్ళినప్పుడు తన ఫోన్లని చూపిస్తున్న విజువల్స్. అయితే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఈ సోదాల్లో కవితకు సంబంధించిన ఫోన్స్ని ఈడీ స్వాధీనం చేసుకుందన్న మాట వినిపిస్తోంది. దాంతోపాటు తన దగ్గరగా, అంటే కవితకు సన్నిహితులుగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఇంట్లో ఉన్నవాళ్లకు సంబంధించి కూడా ఫోన్స్ని స్వాధీనం చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. అయితే ఎటువంటి ప్రశ్నలు సందేహిస్తున్నారు, ఎటువంటి కీలకమైన డాక్యుమెంట్స్ని పరిశీలిస్తున్నారు అంశానికి సంబంధించి మాత్రం ముందుకంటే కొనసాగుతోంది. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీశైలం అప్డేట్స్ అందించేందుకు కవిత ఇంటి నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా కవితకు సంబంధించి కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది అధికారులు. యా సచిన్, ప్రస్తుతం అయితే కొంత ఉత్కంఠంగానే కనిపిస్తోంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి కవితకు సంబంధించినటువంటి అభిమానులు కూడా పెద్ద ఎత్తున బగ్గుమట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే రేపో మాపో ఖచ్చితంగా ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇక ఈడీ సోదాలు జరగడం అనేది ఇది నిజంగా వేరే విధంగా చూస్తూ ఉన్నారు, రాజకీయ కోణంగానే చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కవిత గారు అటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, దాని మీద పూర్తి స్థాయి విచారణ కూడా పూర్తి కాలేదు. ఇక 19కి దాన్ని యొక్క విచారణను కూడా 19కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఎలా మీరు ఈడీ రైట్స్ జరుగుతాయనేటువంటి రీతిలో కొంత బగ్గుమన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సచిన్. మనకు శ్రీశైలం, కవిత విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది అక్కడ? ఎస్, దాదాపుగా 1.5 అవర్ 2 అవర్స్ అవుతుంది. ఇంకా కూడా విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సో ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత గారికి సంబంధించినటువంటి లీగల్ టీము అడ్వకేట్ భరత్ గారు కూడా ఆ యొక్క లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయనను కూడా లోపలికి అలో చేయనటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఒకసారి ఆ లీగల్ టీమ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం సచిన్. ఒకసారి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం, చాలామంది ఉన్నారు. ఒకసారి లీగల్ టీమ్తో, వాళ్ళతో, భరత్ గారితో కూడా మాట్లాడి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒకసారి భరత్ గారు మనకు ప్రస్తుతం ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం లైవ్ లైవ్. భరత్ గారు, ఒకసారి లోపల ఏం జరుగుతుంది? అసలు లోపలికి మిమ్మల్ని కూడా అలో చేయాల్సిన సిచ్యువేషన్ ఎట్లా ఉంది? నేను మీతో ఆల్రెడీ మాట్లాడాను ఇంతకుముందు, అదే అప్పటి నుంచి ఇప్పటికేమీ డెవలప్మెంట్ లేదు. వాళ్ళు ఏదో సర్చ్ చేస్తూ ఉన్నారు, సర్చ్ అయిన తర్వాత పర్మిషన్ ఇస్తామన్నారు, అప్పుడు కలుస్తాను, అప్పుడు ఏమైనా తెలుస్తుంది, దాని మీద మాట్లాడగలుగుతాను. అంటే ఆల్రెడీ విచారణ జరుగుతుంది కోర్టు, సుప్రీంకోర్టులో, దానికి సంబంధించి కూడా కవిత అరెస్ట్ అనేటువంటి వార్తలు కూడా బయట కొంత ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎట్లా చూడచ్చు? స్పెక్యులేట్ చేయలేమండి మనము. వారు అండర్టేకింగ్ ఇచ్చినారు సుప్రీంకోర్టులో. మేము ఏ రకమైన కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని చెప్పారు. అరెస్ట్ ఈజ్ వన్ అమాంగ్ ది కోయర్సివ్ స్టెప్స్. కాబట్టి వారు అరెస్ట్ చేస్తారు,
అనేది కోర్టుకు వారిచ్చిన అండర్టేకింగ్ని వారు ఉల్లంఘన చేస్తారని అయితే మేము అనుకోవట్లేదు. కాబట్టి అదేందో తెలియకుండా మాట్లాడి దీన్ని స్పెక్యులేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. శ్రీశైలం ఒక్కసారి ఒక ప్రశ్న అడిగే ప్రయత్నించండి. ముందస్తుగా సుప్రీంకోర్టు తలుపులు తట్టే అవకాశం ఉందా? ధర్మాసనం తలుపులు తట్టే అవకాశం ఉందా? అంటే ముందస్తుగా సుప్రీంకోర్టు తలుపులు తట్టే అవకాశం ఉందా అంటూ కూడా బయట ప్రశ్నలు వచ్చి కురిపిస్తుంది. ఏం చెప్తారు? స్పెక్యులేషన్ అంటాను, స్పెక్యులేషన్ అంటాను. తెలియని విషయం మీద ఏం చెప్తారండి? ఇది కోర్టు కదా, ఇదేమన్నా వేరే రకమైన విషయం కాదు, ఇది కోర్టు కాబట్టి ఆ పరిధులలోనే మాట్లాడాలి, ఆ పరిధులలోనే మేము ఉంటాము. తర్వాత మీకు ఏదైతే చెప్పిందో అదే సంపూర్ణం, ఇంకా దానికి మించి ఏమి మీరు అడిగినా చెప్పే సమాచారం నా దగ్గర లేదు. అంటే లోపల మీ లీగల్ టీం సంబంధించి ఎవరైనా ఉన్నారా? కేవలం అందరూ ఎవరు లేరు, లీగల్ టీం సంబంధించి ఎవరు లేరు, అలో చేయలేదు ఎవరిని. సో లోపల ఎవరు ఉన్నారు ఉండే అవకాశం సార్? కవిత గారు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు? ఈడీ వాళ్ళని అడిగితే చెప్తారు మీకు. మాకు తెలియదు కదా ఎవరున్నారనేది. ఫోన్ వేసాయి, ఫోన్స్ అన్నీ కూడా బార్ చేసేసారు. కాబట్టి మేము ఆ ప్రయత్నం కూడా చేయము. ఎందుకంటే ఒక చట్టబద్ధమైన సంస్థ ఆ రకమైన విచారణ చేస్తున్నప్పుడు అందులో ఇంక్లూడ్ చేయడం అనేది మేము చేయము. మేము చట్టప్రకారంగానే అప్రోచ్ అవుతాము. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే పోయి కలవడానికి వెయిట్ చేస్తున్నాం. అప్పటిదాకా మేము ఇంతకన్నా ఎక్కువ సమాచారం మీకు ఇవ్వలేము. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సచిన్ మనం చూస్తున్నాం. ఇక ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారికి సంబంధించినటువంటి అడ్వకేట్ భరత్ గారితో మనం మాట్లాడాము. సో మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది అటు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అని తెలుస్తోంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఏమంటారు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి ఒకసారి అక్కడ మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, బంజారా హిల్స్లోని కవిత ఇంటి దగ్గర ప్రస్తుతం తాజా పరిస్థితి ఎలా ఉందనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అక్కడ ఒక ఉత్కంఠ కనిపిస్తోంది బీఆర్ఎస్కి సంబంధించిన కీలక నేతలు. ఎస్, లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ మొట్టమొదటిసారిగా మీకు ఎప్పుడో చెప్పింది ఆర్టీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వం సమాచారం మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం చెప్పి అక్కడ కవిత లీగల్ టీంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఎస్, బీఆర్ఎస్కి సంబంధించి కీలక నేతలు అక్కడ చేరుకున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, రజని అక్కడ చేరుకున్నారు. ఎస్, రియాక్షన్ చూద్దాం. సాయి చంద్ర భార్య రజని చేరుకున్నారు. ఎస్, రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంటిన్యూ శ్రీశైలం. ఎస్, రజని గారు నాడు ప్రస్తుతం మాట్లాడతాం రజని గారితో. రజని గారు ఎట్లా అనిపిస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, షెడ్యూల్ విడుదలకు కూడా రేపు మాపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, ఈ నేపథ్యంలో ఇటువంటి విచారణలు చూస్తూ ఉంటే, సోదాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఇది ఒక పెద్ద కుట్రలానే కనిపిస్తుందండి. అంటే మాకు కనిపించడం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టు వరకు అక్క వెళ్ళి స్టే తెచ్చుకోవడం కావచ్చు, మిగతా అన్ని అంశాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఫోన్ల విషయం గురించి అసత్య ప్రచారాలు చేసిన సందర్భాల్లో కూడా వాటిని చూపించడము, అవి ఉన్నాయని చెప్పేసి వాస్తవాలు ఏంటో చెప్పడము. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సందర్భంగా నోటిఫికేషన్ విడుదలయ్యే సందర్భంలో ఈరోజు మామూలు అంటే ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ మీద పెద్ద ఎత్తున కుట్ర అనేది రాష్ట్రంలో అంటే ఇది ఒక కుట్రకు దారితీసే చర్యలాగైతే కనపడుతుందండి. గతంలో ఇక ఈడీ కావచ్చు అటు సిబిఐకి హాజరు కావాలన్నటువంటి నోటీసులు ఇచ్చారు, కానీ వర్చువల్ ద్వారా మాత్రమే హాజరవుతామని చెప్పారు కవిత గారు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈడీ ఇక్కడి వరకు రావడం అనేది సో ఎట్లా అనిపించచ్చు? అంటే రాజకీయంగా ఏమైనా కుట్ర అనుకోవాలా, లేకపోతే ఇది విచారణలో భాగం అనుకోవచ్చు? రాజకీయ ఇప్పుడు మొదటి నుంచి కూడా ఇది రాజకీయ కుట్రనే. అంటే మనం రాజకీయంలో గమనిస్తూ ఉంటే ఇటువంటి అంశాలు చాలా చోట్ల జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాము. ఏ పార్టీ అయితే బలంగా కనిపిస్తున్నారో, ఏ నాయకులు అయితే బలంగా కనిపిస్తున్నారో, లేదంటే అటువంటి నాయకుల మీద ఇటువంటి కుట్రలు జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాము సగటుగా. సో అందులో భాగంగానే ఇది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రజని గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ పరిస్థితి చూస్తే సచిన్, ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారి యొక్క నివాసం దగ్గర చూస్తే ఇప్పటికే ఈడీ సోదాలు చేయడము, దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కావచ్చు, కొంతమంది అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. సో ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయ కుట్రగానే మేము చూస్తూ ఉన్నాము. గతంలోనే ఇక కవిత గారు వర్చువల్ ద్వారా నేను ఖచ్చితంగా హాజరవుతానండి, లైవ్లో మీరు ఉన్నారు. కవిత ఇంటి దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏంటి అనేది మనం వ్యూస్ కి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇంకా బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా అక్కడ ఉన్నారా, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? ముఖ్యంగా విజువల్స్ లో మీరు చూస్తున్నారు కవిత అరెస్ట్ కి సంబంధించి, అంటే కవిత అరెస్ట్ జరుగుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా అక్కడ వినిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఈ వార్తని ఖండిస్తున్నా, అంటే ఇదంతా కుట్రలో భాగమే అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సోదాలు నిర్వహిస్తున్నారు 10 మంది అధికారులు, కవిత ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి
లాయర్లు రియాక్ట్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఏమన్నారో చూద్దాం. సమనింగ్ చేయరాదు, సమనింగ్ అసలు ఒక ఉమెన్ వాళ్ళ ఇంటి దగ్గర విచారించాలా లేకుంటే వాళ్ళు ఈడీ ఆఫ్ విచారించాలి కేసు నడుస్తుంది. ఆ కేసు 1999 పోస్ట్ అయింది. బట్ వాళ్ళు సర్చ్ టెక్నికల్ గా వాళ్ళు సర్చ్ చేయలేకపోవచ్చు, సర్చ్ చేసుకొని చేసుకోవచ్చు. గందరగోళంగా మనది జరుగుతుంది. ఈడీ ఐటి రెండు జాయింట్ గా ఆపరేషన్ సర్చ్ జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా ఈడీ ఐటి మాకు ఓన్లీ ఈడీ ఐటి కాదు. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన సందర్భంలో సర్చెస్ అన్నది జరుపుకుంటామని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది. అట్లా అటువంటి వెళ్ళి సమాచారం వాళ్ళు ఏం చెప్పారంటే ఇంతకుముందు కోర్సు తీసుకోవాలి, ఈ రోజు వరకు ఉంది, ఈ రోజు అయిపోతుందంటే కోర్టు చెప్పింది మేము 19th నాడు ఈ మ్యాటర్ వినబోతున్నాం కాబట్టి 19th వరకు మీరు వేచి వేయాలి. కానీ కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఈ రకమైనటువంటి సర్చెస్ చేయొచ్చా? కోర్టులో సర్చెస్ చేయొచ్చండి, సర్చెస్ నిజంగా సర్చెస్ స్టే అనేది నార్మల్గా ఇవ్వరు. ఈ కేసులో ఏమొచ్చిందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా, ఈడీ ఆఫీస్ విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది. అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్కు సమరంగా చేయరాదు, అరెస్ట్ కూడా చేయరాదు. వాళ్ళు కోర్టు యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు. సర్చ్ చేసుకుంటే ఒక విధంగా చేసుకోవచ్చేమో. సర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా దట్ అమౌంట్స్ టు ది కంటెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అండ్ అవర్ ఈడీ అడ్వకేట్ అడ్వకేట్ అని రికార్డ్ ఇన్ సుప్రీం కోర్ట్, కవిత అడ్వకేట్ అని రికార్డ్ అవుతున్నారు. షీఈస్ ఆల్సో సెండింగ్ ప్రచారం జరుగుతుంది. కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాము ఈడీ ఇస్ ఏ బాడీ విచ్ ఇస్ బౌండ్ బై సుప్రీం కోర్ట్ ఆర్డర్, సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ టు సుప్రీం కోర్ట్. కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీం కోర్టు ఇచ్చిన అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని. రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టు అండర్టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీం కోర్టు డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేష అధికారులు ఇచ్చి ఏమైనా యాక్షన్ ఈడీ మీద తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈడీ విల్ నాట్ డే టు టేక్ ఎనీ స్టెప్స్ కాంట్రీ సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది, తర్వాత కోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చింది. కోర్టు హీరింగ్ అయ్యే వరకు మేము ఏ రకమైన కోయర్సు స్టెప్స్ తీసుకుని అండర్టేకింగ్ ఇచ్చింది అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారంటే విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేదు. అంటే ఈ ఈడీ అధికారులు వచ్చే విషయం ముందు మీకు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు, ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. నాకేం తెలుస్తుందండి? ఐ హావ్ లిమిటేషన్స్. భరత్ గారు అడిగారు సర్చెస్ అన్నది చేయలేము అనేది కోర్టు ఆర్డర్. ఫోన్ తీయన కేసుకు సంబంధించి లీవ్ గ్రాంట్ అయింది వేసిన కేసు, వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారు, ఇచ్చిన అండర్టేకింగ్ ని కాదని వాళ్ళు ఏమైనా చేయబోతున్నారా ఏంటి అనేది.